అనేక ఆవిర్భావాన్ని ముందు తరాలకు సూచిస్తూనే వేదంలో రాముని యొక్క గాథకి బీజమైనటువంటి అక్షరాలన్నీ మనకు కనబడుతున్నాయి. అక్కడ రామ్ అనే శబ్దమే ఎటువంటిది ఉందంటే అఖండైక రసానంద తారక బ్రహ్మవాచకం రామ అని రామ్ అనేటువంటి ఒక్క అక్షరంతో 258 అక్షరాల కంటే పైబడినటువంటి మంత్రాలు రామతాపన్యోపనిషత్ చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి మను అంటే మంత్రం అని అర్థం. అలాగ ఒక అద్భుతమైనటువంటి మంత్ర వ్యాపకమైన మంత్రాలకి బీజరూపం కూడా రామ్ అనే అక్షరం ఉంటుందట. అందుకోసమే రామగాథని తలంచడానికి రామ్ అంటే చాలట. అనంతమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆనందాన్ని రసాన్ని వర్షింపజేస్తుందట ఆ అక్షరం మాత్రమే. అలాగే సమస్తమైనటువంటి లోకాన్ని తరింపజేసేటువంటి వాట రామ్ శబ్దవాచ్యుని రామభద్రుడు. మూడు వేదములు కూడా చేత ప్రతిపాద్యమైనటువంటి వేదస్వరూపట రామ్ అని త్రివేద్యమైనటువంటి త్రివేదముల చేత వేదత్రయ చేత కొనియాడబడేవాడుగా వేదవేద్యుడిగా రామభద్రుని చెప్తుంది రామ్ అనే శబ్దం అంట. ఇలాగా వేదము, వేదవేద్యుడు, అలాగే వేదవేద్యుడిని నా పరమాత్మ యొక్క అంతర్లీన సందేశం మొత్తం కూడా రామ్ అని ఒక్క అక్షరమే తెలియజేస్తుంది. అందుకోసమే పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషాన్ని పొందిన హనుమంతుడు నిరంతరం రామ్ అనే ఒక్క అక్షరంతో ఈ సమస్త విశ్వానికి ఒకనొక అనంత చైతన్యాన్ని ప్రసరింపజేస్తూ వచ్చాడు హనుమంతుడు. ఆ చైతన్యం అంతర్లీనమై ఉంది భారత వర్షంలో. కనుకనే ఈ విశ్వం మొత్తం కూడా అంతటినీ జాగృతపరచడం కొరకు ఈ భారతీయుల్ని హనుమత్స్వరూపులుగా చేసి అనేకమైనటువంటి దాడులకి, చారిత్రికమైన దాడులకి తార్కాణమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని పునరుద్దీప్యం చేయటం కొరకు సమస్త మానవాల్ని చైతన్యపరిచింది. కేవలం హిందువులే కాదు, అనేకమైనటువంటి ఇతర మత అనుయాయులు కూడా ఆ రామభద్రుని యొక్క ఆలయం మన హృదయాల్లో ఎప్పుడు నెలవే కొలువై ఉంటుందా అని చెప్పి తరిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఎందుకోసం ఆయనకు అంత విశిష్టత అంటే అసలు రాముని చరిత్ర భారతీయ సంస్కృతిలో ఇద్దరు పురుషులు కనబడుతుంటారు, మహాపురుషులు రాముడు కృష్ణుడు. ఒకళ్ళు ఇలా ఆచరించిన తాను ఆచరించి రామ్ సమస్త ప్రజానీకానికి కర్మయోగాన్ని ఇలా ఆచరించాలి, ఈ విధంగా నీ జీవన విధానం ఉండాలని చెప్పేవాడు రామభద్రుడు. ఇలా నువ్వు తెలుసుకొని నువ్వు మసులుకోవాలని చెప్తూ జ్ఞానాన్ని, జ్ఞానయోగాన్ని అనుగ్రహించిన వాడు కృష్ణుడు. కనుక భారతీయ చరిత్ర మొత్తం కూడా రామకృష్ణులతో అంతర్లీనమై ఉంటుంది. అటు కర్మయోగం, అటు జ్ఞానయోగం, ఈ రెండూ కలిస్తేనే జీవునికి సన్మార్గం నిర్దేశమవుతుంది. ఈ కర్మ జ్ఞాన యోగాల్ని ఏమంటారంటే పక్షికున్న రెండు రెక్కల్లాగా, ఆ రెండు రెక్కలుంటేనే పక్షి ఎగురుతుంది. అలాగే ఈ సకల జీవులు కూడా కర్మ జ్ఞానయోగాలని రామకృష్ణుని యొక్క చరిత్రని, గాథని తమలో నిమిడీకృతం చేసుకుంటేనే ఈ మానవ జీవనం, ఈ సకల ప్రాణికోటి పావన వాటే కాదు వారి యొక్క జీవన విధానం కూడా ఆనందమయమవుతుందని చెప్తున్నది అన్నమాట. అసలు రామగాథలో ఒక విశేషం ఉంది. రాముడు కైకేయి యొక్క కోరిక చేత తండ్రి తనని సాక్షాత్గా అడగకపోయినా పట్టాభిషేకాన్ని పిలిచిన రాముడు వనవాసానికి వెళ్ళవలసి వస్తే ఏమాత్రం చెల్లించలా